సూపర్ యమ్మీ అండ్ టేస్టీ బనానా పూరి కోసం బాగా మగ్గినటువంటి అరటిపళ్ళు తీసుకుంటామండి. నేను ఇక్కడ 2 అరటిపళ్ళు తీసుకున్నాను. దాన్ని విధంగా చాప్ చేసుకుని వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు షుగర్, కొంచెం ఇలాచి పొడి వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ ప్యూరీలో 2 కప్పులు మైదా వేసుకున్నానండి. కొంచెం వాటర్ చూసుకుని వేసుకోవాలి, ఎక్కువ వాటర్ పట్టదండి. ఈ విధంగా ముద్ద చేసేసుకుంటాము. ముద్ద చేసుకుని కొంచెం ఆయిల్ తడి చేసి 5 నుంచి 10 నిమిషాల పాటు మనము రెస్టింగ్ ఇస్తామండి. తర్వాత చక్కగా ఈ విధంగా పెద్ద పూరీలా చేసేసుకుని దాన్ని మనం పూరీ సైజులో కట్ చేసేసుకుంటాం అనమాట. ఇలా చేస్తే మనకి చాలా సింపుల్ గా అయిపోతుందండి. ఎక్కువ మనము కష్టపడక్కర్లేదు, ఒక్కొక్క పూరి చేసుకుంటూ చేయక్కర్లేదు అనమాట. ఇంకా అలా కట్ చేసుకునేయండి, మనము ప్లేట్ లోకి తీసేసుకుంటాం. అలాగే నెక్స్ట్ ముద్ద కూడా ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతామండి. అలా మీ దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు చేసేసుకుంటారు, లేదా సింగిల్ గా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇంకా తర్వాత కాగిన ఆయిల్ లో వేసుకుని ఫ్రై చేసేసుకోవడమే. ఎంత బాగుంటాయంటే సాఫ్ట్ గా, మృదువుగా, మరీ తీయగా ఉండదండి. జస్ట్ స్లైట్ మనకు ఆ స్వీట్నెస్ తెలుస్తుంది, కానీ ఆ తీపి అనేది అయితే మనకి ఎవిడెంట్ గా తెలియదు అనమాట. ఎంత బాగుంటాయో చెప్పలేను. జస్ట్ అట్లా తింటూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉంటాం అనమాట. మనం ఆఫ్ చేయడానికి కూడా ఇష్టపడము. అంత కమ్మగా, అంత రుచిగా, స్లైట్ ఆ తీపి తెలుస్తూ భలే బాగుంటుంది. ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మగ్గిన అరటిపళ్ళు ఉన్నప్పుడు డెఫినెట్ గా ట్రై చేయండి.